Hi friends, welcome to Rubik's channel. ఇప్పటి వరకు రుబిక్స్ ఛానల్లో మనం ఒక 3 వీడియోస్ పోస్ట్ చేశామండి. కానీ మీరు చాలా అన్ని వీడియోస్కి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలానే నా ప్రతి వీడియోకి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. నిన్న వీడియో పోస్ట్ చేయలేదండి, సారీ అండి. నిన్న చాలా బిజీగా ఉన్నాను, అందుకని వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు. ఇవాళ ఆర్గోమీ వర్క్ తీసుకున్నామండి. ఆర్గోమీలో మనము బటర్ఫ్లై ఎలా మేక్ చేయాలన్న దాని మీద క్లాస్ ఇచ్చేస్తున్నామండి. మీరు కానీ ఈ ఫస్ట్ టైం రుబిక్స్ ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హౌ టు మేక్ బటర్ఫ్లై చేయటం ఎలా? యూ టేక్ 2 కలర్ పేపర్స్, A4 షీట్ కలర్ పేపర్స్ అండ్ స్టాప్లర్, ఫెవికల్, స్కెచ్ and scissor. First you take one A4 sheet paper. దీన్ని A4 షీట్ పేపర్ తీసుకొని దీన్ని స్క్వేర్ చేసుకోండి. స్క్వేర్ చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఈ వేస్ట్ తీసేయాలి. నేను ఆల్రెడీ ఒకటి చేసుకొని ఉన్నాను, ఇది చూపిస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఇక్కడ వేస్ట్ పేపర్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే స్క్వేర్ వస్తుంది. ఇలా స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫింగర్స్తో ఇలా క్రీజ్ చేసుకోవాలి. ఇలా క్రీజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ వస్తుంది. అలానే 4 సైడ్స్ ఇలా ఆపోజిట్ సైడ్ కూడా క్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ 2 క్లోజ్ చేయాలి. ఈ 2 క్లోజ్ చేసి ఇక్కడ మిడిల్లో ఇక్కడ లైన్ వచ్చేటట్టు క్రీజ్ చేసుకోండి. మళ్ళీ అలానే ఆపోజిట్ సైడ్ ఇలా. ఇప్పుడు చూడండి, 4 సైడ్స్ అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా లైన్స్ కనిపిస్తే ఫోల్డింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ షేపే తీసుకోండి. ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదా, ఈ 2 లైన్స్ దగ్గర ఈ థంబ్ ఫింగర్స్ పెట్టండి. దీనికి ఆపోజిట్ థంబ్ ఫింగర్ ఇలా 2 లైన్స్ దగ్గర థంబ్ ఫింగర్ పెట్టి ఈ బ్యాక్ సైడ్ ఈ ఫింగర్ పెట్టాలి. ఈ లైన్స్ దగ్గర పెట్టండి, అప్పుడు మీకు ఫోల్డింగ్ ఈజీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ మిడిల్లో ఇలా ఓపెన్ చేయాలి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసి ఈ 2 ఈ థంబ్ ఫింగర్ ఈ ఫింగర్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఈ ఫింగర్ ఈ ఫింగర్తో ఉన్న ఈ 2 పెటల్స్ని ఇలా క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇలా క్లోజ్ చేసి ఈ ట్రయాంగిల్ షేపు మీ వైపు ఉంచండి. మళ్ళీ ఈ 2 పెటల్స్లో 1 పెటల్ని ఈ ట్రయాంగిల్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేయండి. మిడిల్ వరకే, ఇలా మిడిల్ వరకే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ 1 మోర్ పెటల్ని ఇలా మిడిల్ వరకు ఫోల్డ్ చేసి ఈ కార్నర్ ఈ కార్నర్ దాకా వచ్చేదాకా ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ కార్నర్ ఈ కార్నర్ ఈ మిడిల్ వరకు ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఇలా ఫింగర్తో క్రీజ్ చేసుకోండి. చూసారుగా, ఇక్కడ ఇంకొక పెటల్ ఉంది, ఇక్కడ ఒక పెటల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 కార్నర్స్ ఉన్నాయి. ఈ 3 కార్నర్స్ని ఇలా ఇలా పట్టుకొని ఈ 3 కార్నర్లో బ్యాక్ సైడ్ ఉన్నది ఇలా బ్యాక్కి తీసుకురావాలి. అంటే ఇలా బ్యాక్ వైపు టర్న్ చేయాలి. చూడండి, బ్యాక్ ఇలా టర్న్ చేసి మళ్ళీ ఈ టర్న్ చేసిన స్మాల్ థింగ్ వరకు పైకి వరకు రావాలి. ఇది మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. టర్న్ చేసి ఇక్కడ పిన్ చేసుకోండి. అది ఓపెన్ అవ్వకుండా పిన్ చేసుకోండి. బటర్ఫ్లై షేప్ వచ్చేసింది. ఇక్కడ మీరు ఫింగర్స్తో దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి.
బటర్ఫ్లై ఎలా ఉంటుందో తెలుసు కదా, ఈ టూని ఇలా ఫోల్డ్ చేసుకోండి లైట్గా. సి దిస్ ఈజ్ ద బిగ్ బటర్ఫ్లై, స్మాల్ బటర్ఫ్లై కూడా చేద్దాం. స్మాల్ బటర్ఫ్లై కూడా సేమ్ స్క్వేర్ షేప్లో ఉంది పేపర్, ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకుంటే స్క్వేర్ షేప్లో ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఇది, మళ్ళీ ఓపెన్ చేసి ఆపోజిట్ ఇటు కూడా లైన్ రావాలి కదా, లైన్ రావాలంటే ఇలా ట్రయాంగిల్ షేప్ తీసుకోండి. మళ్ళీ ట్విస్ట్ చేసుకోవాలి, ఓపెన్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ స్టాండింగ్ లైన్ వచ్చింది, ఇక్కడ స్టాండింగ్ లైన్, ఇప్పుడు ఈ స్టాండింగ్ లైన్ ఇక్కడ కూడా స్టాండింగ్ లైన్ రావాలంటే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఓపెన్ చేయండి, మళ్ళీ ఇటు కూడా సేమ్ ఇలా క్రీస్ చేసుకుంటే మీకు లైన్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. చూడండి లైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు లైన్స్ కనిపించినప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టూ లైన్స్ దగ్గర ఈ థంబ్ ఫింగర్స్ పెట్టండి, ఇలా ఇలా బయట పట్టుకొని థంబ్ ఫింగర్స్ ఈ లైన్స్ దగ్గర పెట్టండి. అండ్ ఆపోజిట్ కూడా చూడండి, ఈ చూపుడు ఫింగర్స్ని ఈ లైన్స్ దగ్గర మాత్రమే పెట్టుకున్నాను, ఇక్కడ ఈ ఫింగర్స్ ఈ లైన్స్ దగ్గర పట్టుకోవాలి, ఈ థంబ్ ఫింగర్స్ ఈ లైన్స్ దగ్గర పెట్టండి. ఇప్పుడు దాన్ని ఇలా లోపలికి ఓపెన్ చేయండి, మిడిల్లో ఓపెన్ రావాలి, మిడిల్లో ఓపెన్ రాకపోతే ఈ ఫింగర్స్ తీసుకొని ఈ మిడిల్లో ఓపెన్ చేయండి ఇలా. ఇప్పుడు ఓపెన్ అవుతుంది మీకు ఇలా చూడండి, ఈ థంబ్ ఫింగర్ ఇది ఇలా ఓపెన్ చేసుకోండి, ఈ రెండు ఓపెన్ చేసి ఈ రెండు ఇలా కలపండి ఇలా. ఇప్పుడు ఈ పెటల్ని కలపాలి, ఈక్వల్గా కలపాలి, ఈ పెటల్ని ఇలా కలపండి, కింద పెట్టేసి ఇలా క్రీజ్ చేసుకోండి. క్రీజ్ చేసుకొని సేమ్ ఇక్కడ టూ పెటల్స్ ఉన్నాయి, ఇక్కడ టూ పెటల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టూ పెటల్స్లో వన్ పెటల్ని మాత్రమే తీసుకొని ఈ కార్నర్కి ఈ కార్నర్ని ఇలా మిడిల్లో టర్న్ చేయండి. నెక్స్ట్ ఈ పెటల్ని ఈ కార్నర్కి ఈ మిడిల్ వరకే ఫోల్డ్ చేసి ఇలా క్రీజ్ చేసుకోండి, గట్టిగా ఇలా అంటే క్రీజింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పెట్టలే ఉంది, ఇక్కడ ఒక పెట్టలే ఉంది, అండ్ ఇక్కడ వన్ టూ త్రీ కింద ఇంకొక పెట్టలు ఉంది కదా, ఆ పెట్టల్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేయాలి, బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేయాలి, కొంచెం మాత్రమే పైకి రావాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పిన్ చేయాలి కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పిన్ చేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పిన్ చేసేసేయండి, గమ్ కూడా స్టిక్ చేయొచ్చు కానీ గమ్ స్టిక్ చేస్తే ఊడిపోతుంది తొందరగా, ఇలా పిన్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఇలా ఉంచండి లైట్గా, అంటే షేప్ కోసం, జస్ట్ షేప్ కోసం ఇలా చేసుకోవాలి. స్మాల్ బటర్ఫ్లై, దిస్ వన్ బిగ్ బటర్ఫ్లై, దిస్ వన్ స్మాల్ బటర్ఫ్లై. ఇప్పుడు దీనికి ఇక్కడ యాంటీనాస్ ఉంటాయి కదా, దానికోసం వేరే కలర్ పేపర్ని యూజ్ చేద్దాం. ఈ పేపర్ తీసుకుందాం, నాకు టూ పేపర్స్ తీసుకున్నాం కదా ఏ ఫోర్ షీట్స్, సో ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ డ్రా చేసుకోండి, యాంటీనాస్ కోసం డ్రా చేసుకోండి, ఇలా డ్రా చేసుకొని ఇది కూడా కట్ చేసుకోండి, ఇలా సన్నగా కట్ చేసుకుంటే యాంటీనాస్ బాగుంటాయి. యాంటీనా కోసం ఇలా సన్నగా కట్ చేసుకోండి, ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. టూ ఉన్నాయి కాబట్టి నేను ఇంకో టూ తీసుకున్నాను. ఇలా టూ అంటే ఇక్కడ ఈ టూ బటర్ఫ్లై దీనికి, ఈ టూ యాంటీనాస్ దీనికి కదా, ఇంకొక వన్ యాంటీనా తీసుకోవాలి కదా, ఈ టూ దీనికి ఈ టూ దీనికి.
ఇది కొంచెం సన్నగా తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈక్వల్గా కోసం ఇలా కట్ చేసుకున్నాం, ఇది ఈక్వల్గానే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని సిజర్ పట్టుకొని జస్ట్ లైక్ దిస్ ఇలా అయినా అనొచ్చు, ఇలా అంటే ఇలా ఫోల్డింగ్ అవుతుంది. లేదు అంటే కనుక మీరు ఇక్కడ ఇలా పెన్ పెట్టుకొని పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇలా ఇలా రోల్ చేసుకొని ఇలా తీసేసేయండి. యాంటీనా టర్న్ అయింది, ఇవి కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు మనం పిన్ కొట్టింది పైకి రావాలి, ఈ బ్యాక్ సైడ్ న ఇవి స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ ఇవి స్టిక్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఇలా గమ్ స్టిక్ చేసుకొని ఈ టూ యాంటీనాస్ని స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ స్మాల్ బటర్ఫ్లై కూడా అలాగే స్టిక్ చేద్దాం. యాంటీనాస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై మీకు డెకరేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ టూ స్మాల్ డాట్స్ పెట్టుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో ఉంటాయి కదా బటర్ఫ్లైస్, సో నేను సర్కిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఉంటే మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి కాబట్టి మనకి ఇష్టం వచ్చిన డెకరేషన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. దీనికి ఐస్ పెట్టలేదు కదా, ఇంకా దిస్ ఇస్ ద స్మాల్ బటర్ఫ్లై, దిస్ ఇస్ బిగ్ బటర్ఫ్లై. దీన్ని డెకరేషన్కి కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బటర్ఫ్లైస్, దిస్ ఆర్ బటర్ఫ్లైస్.